హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.5లో 11, 12, 13, 14 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా 11th ప్రాబ్లం, ఫ్యాక్టరైజ్ 27x³ + y³ + z³ - 9xyz యూజింగ్ ఐడెంటిటీ. ఈ 4 ప్రాబ్లమ్స్ చేయడానికి మనకు ఒక ఐడెంటిటీ తెలుసుండాలి. ఫస్ట్ ఐడెంటిటీ నేర్చుకుందాము. సో ఈ ప్రాబ్లం చేయడానికి మనకు తెలుసుండవలసిన ఐడెంటిటీ 8 అనమాట. పేజ్ నెంబర్ 54లో ఉంది ఇది. x³ + y³ + z³ - 3xyz ఇజ్ ఈక్వల్ టు, ఈ ఫామ్లో ఇచ్చారు ఇప్పుడు మనకు లెక్క. దీనికి ఐడెంటిటీ x+y+z · x²+y²+z² - xy - yz - xz. సో ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్నదాన్ని ఈ ఫామ్లో రాసుకున్నట్లయితే మనకి ఫ్యాక్టర్స్ తెలుస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిటీ రాసుకుందాము. వీ నో x³ + y³ + z³ - 3xyz = x+y+z · x²+y²+z² - xy - yz - zx. ఇది మనకి ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ యూజ్ చేసుకుని ఈ లెక్కకు ఫ్యాక్టర్స్ కనుక్కుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన లెక్కని ఈ ఫామ్లో రాసుకుందాము. 27x³ + y³ + z³ - 9xyz ఇది మనకి ఇచ్చిన లెక్క. సో 27x³ని 3x³ అని రాసుకోవచ్చు. y³ని y³ + z³ని z³ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ x³ + y³ + z³ ఈ ఫామ్లోకి మారిపోయింది. నెక్స్ట్ 3xyz ఫామ్లో ఉండాలి. 3 x ప్లేస్లో 3x అని ఉంది, వై ప్లేస్లో వైఏ ఉంది, జెడ్ ప్లేస్లో జెడ్డే ఉంది. మరలా మల్టిప్లికేషన్ చేస్తే 9xyz రావాలి. 3 3 9xyz. సో ఇప్పుడు మనకి ఈ ఫామ్లోకి వచ్చేసింది x³ + y³ + z³ - 3xyz అనే ఫామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు వీటి ఫ్యాక్టర్స్ ఇవన్నమాట ఈ ఫామ్లో రాసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x+y+z అని ఉంది. ఎక్స్ ప్లేస్లో 3x ఉంది, వై ప్లేస్లో వై ప్లస్ జెడ్ ప్లేస్లో జెడ్ x+y+z · x² + y² + z² x² అంటే x ప్లేస్లో 3x ఉంది, సో 3x² + y² + z² y ప్లేస్లో yఏ ఉంది z ప్లేస్లో zఏ ఉంది కాబట్టి y² + z² నెక్స్ట్ -xy, x అంటే 3x, y ప్లేస్లో y ఉంది -yz, y ప్లేస్లో yఏ z ప్లేస్లో zx × x అంటే 3x. సో వీటిని ఎక్స్పాండ్ చేసి రాసినట్లయితే 3x + y + z · 3x²² త్రీని స్క్వేర్ చేస్తే 9x² + x² + y² + z² - 3 x y - y × z y z - 3 x z 3 x z. ఇవి ఇచ్చిన లెక్కకి ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ 12th ప్రాబ్లం, వెరిఫై దట్ x³ + y³ + z³ - 3xyz = ½ x + y+z · x - y² + y - z² + z - x². ఈ వాల్యూ ఈ దీనికి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే దీన్ని గనక మనం చేసినట్లయితే, లెక్క చేసినట్లయితే ఐడెంటిటీకి ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ వాల్యూకి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేద్దాము. ఆర్హెచ్ఎస్ = ½ x + y + z · x - y² + y - z² + z - x² ఇక్కడ మనం బ్రాకెట్స్లో ఉన్న వాటన్నింటికీ కూడా a-b² ఫార్ములా అప్లై చేద్దాము. ముందు ఉన్నటువంటి ½ x + y + z యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. సో x - y² ఫార్ములా x² - 2xy + y² అలానే ఇక్కడ కూడా y - z² y² - 2yz + z² + ఇక్కడ కూడా a-b² ఫార్ములా a² - 2ab + b² ఏ ప్లేస్లో జెడ్ బి ప్లేస్లో ఎక్స్ ఉందనుకుని చేసినట్లయితే సరిపోతుంది. సో ఇప్పుడు అన్నీ కూడా యాడ్ చేద్దాము. లైక్ టర్మ్స్ అన్నీ యాడ్ చేసినట్లయితే x + y + z · ఇక్కడ ఒక x² ఉంది, ఇక్కడ ఒక x² ఉంది, యాడ్ చేస్తే 2x²
అలానే వై స్క్వేర్ కూడా వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ టూ వై స్క్వేర్, జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ టూ జెడ్ స్క్వేర్, మైనస్ టూ ఎక్స్ వై మైనస్ టూ వై జెడ్ మైనస్ టూ జెడ్ ఎక్స్ లైక్ టర్మ్స్ అన్ని ఇట్లనే యాడ్ చేశాము. మనం గమనించినట్లయితే ఇక్కడ అన్నిట్లోనూ టూ అనే వేరియబుల్ సారీ కాన్స్టెంట్ కామన్గా ఉంది. సో టూ కామన్ తీసినట్లయితే టూ ముందు రాసుకుందాము. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ టూ కామన్ తీసాం కాబట్టి ఇక మిగిలినవి రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్ టూ టూ క్యాన్సిల్ అవుతుంది. ఈ మిగిలినవి రాసినట్లయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్. మనకు ఒక ఐడెంటిటీ ఉంది, ఐడెంటిటీ ప్రకారము దీని వాల్యూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ అనే ఐడెంటిటీకి ఈక్వల్. సో మనకు కావాల్సింది కూడా అదే, ప్రూవ్ చేయాల్సింది కూడా అదే కాబట్టి ఇజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. నెక్స్ట్ 13th ప్రాబ్లమ్, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు జీరో షో దట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ వై జెడ్. ఈ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ అనే ఐడెంటిటీ యూజ్ చేసుకుని ఈ లెక్క చేస్తాము. చాలా సింపుల్గానే ఉంటుంది, రెండే రెండు స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసినటువంటి ఐడెంటిటీ రాసుకుందాము. వీ నో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్. ఈ ఐడెంటిటీ మనకి తెలుసు. ఇప్పుడు ఇందులో మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ జీరో అని వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఆ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బదులుగా జీరోని సబ్స్టిట్యూషన్ చేద్దాము. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ ఈ ఫార్ములాలో ఈ ఐడెంటిటీలో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బదులుగా జీరోని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ ఇజ్ ఈక్వల్ టు దీని వాల్యూ జీరో, జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్. జీరోతో మల్టిప్లికేషన్ చేస్తే దేని వాల్యూ అయినా జీరోనే వస్తుంది కాబట్టి ఇది మొత్తం జీరో అయిపోతుంది. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ ఇజ్ ఈక్వల్ టు జీరో. మైనస్ టర్మ్ని రైట్ సైడ్ పంపించినట్టయితే ప్లస్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ వై జెడ్ మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే. ఇప్పుడు ఇదే పాయింట్ని యూజ్ చేసుకుని 14th ప్రాబ్లంలో ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా చేస్తాము. 14th ప్రాబ్లం, వితౌట్ యాక్చువల్ క్యాలిక్యులేటింగ్ ది క్యూబ్స్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ అన్ని కూడా త్రీ క్యూబ్స్ యొక్క సమ్ ఇచ్చారు. వీటిని వితౌట్ యాక్చువల్ క్యాలిక్యులేటింగ్ ది క్యూబ్స్ ప్రతిదాని యొక్క క్యూబ్ వాల్యూ కనుక్కోకుండానే ఈ సమ్ అనేది కనుక్కోవాలి, అంటే ఈ క్యూబ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. దీనికి మనం 13th ప్రాబ్లంలో ఉన్నటువంటి పాయింట్ని యూజ్ చేసుకుంటాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ జీరో అయితే కనుక ఇది ఈ ఫామ్లో ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ లాగా ఉంది, దాని వాల్యూ త్రీ ఎక్స్ వై జెడ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసెస్ యాడ్ చేస్తే జీరో వస్తుందో లేదో చెక్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ బేస్ని సమ్ చేద్దాము. సమ్ ఆఫ్ బేసెస్ ఇజ్ ఈక్వల్ టు ఇది బేస్ ఇది ఎక్స్పోనెంట్. బేసెస్ వరకు సమ్ చేసినట్లయితే మైనస్ 10 ప్లస్ 7 ప్లస్ 3, 7 ప్లస్ 3 ప్లస్ 10, ప్లస్ 10 మైనస్ 10 జీరో వస్తుంది. సో సమ్ ఆఫ్ ది బేసెస్ జీరో వచ్చింది, అంటే దాని అర్థం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు జీరో. దెన్ క్యూబ్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ వై జెడ్ 13th ప్రాబ్లంలో ప్రూవ్ చేసాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ జీరో అయినట్లయితే కనుక ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ వాల్యూ త్రీ ఎక్స్ వై జెడ్ అవుతుంది అని. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్క ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ జీరో వచ్చింది కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ వై జెడ్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లేస్లో మైనస్ 10 అని ఉంది, వై ప్లేస్లో 7 ఉంది, జెడ్ ప్లేస్లో 3 ఉంది. మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 3 9, 9 7 63, 63 10 630, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 630. సో దీని ఆన్సర్ మైనస్ 630. సెకండ్ ప్రాబ్లం, 28 క్యూబ్ ప్లస్ మైనస్ 15 క్యూబ్ ప్లస్ మైనస్ 13 హోల్ క్యూబ్. ఇక్కడ కూడా బేసెస్ సమ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ బేసెస్ ఇజ్ ఈక్వల్ టు
మైనస్ 15 ప్లస్ మైనస్ 13 ప్లస్ 28. ఇక్కడ 2 నెగిటివ్ నెంబర్స్ కాబట్టి ఈ 2 బేసెస్ యాడ్ చేసినట్లయితే మైనస్ 28 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్లస్ 28 ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతే 0. సమ్ ఆఫ్ బేసెస్ 0 వచ్చింది. అంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3xyz అనే ఐడెంటిటీ ప్రకారం ఇప్పుడు మనం క్యూబ్స్ కనుక్కోవాలి. క్యూబ్స్ వాల్యూ 28 క్యూబ్ ప్లస్ మైనస్ 15 హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ 13 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ లాగా ఉంది. ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ 0 వచ్చింది. సో దీని ఆన్సర్ 3 ఇంటూ xyz. ఎక్స్ అంటే 28, వై అంటే మైనస్ 15, జెడ్ అంటే మైనస్ 13. అంటే వీటి ప్లేసుల్లో ఉన్నవి ఎక్స్ వై జెడ్ సో వీటి మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. టూ రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ వస్తుంది. సో ఈ 4 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి 16,380 అని వస్తుంది. సో వీడియో లెంగ్దీ అవుతుంది కాబట్టి నేను మల్టిప్లికేషన్ చేయట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి మల్టిప్లికేషన్ చేసి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ 5/6 హోల్ క్యూబ్. ఫస్ట్ సమ్ ఆఫ్ బేసెస్ ఇజ్ ఈక్వల్ టు, సమ్ ఆఫ్ బేసెస్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ ఇక్కడ ఉన్న బేస్ 1/3, నెక్స్ట్ బేస్ మైనస్ 5/6. ఇవి ఫ్రాక్షన్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం చేద్దాము. ఎల్సిఎం 6 వస్తుంది, 2, 3, 6కి ఎల్సిఎం 6. 2, 6లో 3 టైమ్స్ పోతుంది, 3 ఇంటూ 1, 3 ప్లస్ 3, 6లో 2 టైమ్స్ పోతుంది, 2 ఇంటూ 1, 2. నెక్స్ట్ మైనస్ ఉంది, 6, 6లో 1 టైం పోతుంది, 1 ఇంటూ 5, 5. 3 ప్లస్ 2, 5. 5 మైనస్ 5, 0 అవుతుంది. 5 ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 5 మైనస్ 5/6, 0/6 అంటే 0. సో సమ్ ఆఫ్ బేసెస్ 0 వచ్చింది. అంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3xyz అనే ఫార్ములా ప్రకారం మనం ఇప్పుడు క్యూబ్స్ కనుక్కోవాలి. సో 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ 5/6 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ లాగా ఉంది, ఇజ్ ఈక్వల్ టు 3xyz. ఎక్స్ అంటే 1/2, వై అంటే 1/3 ఇంటూ మైనస్ 5/6. 3, 3 క్యాన్సిల్, మిగిలిన మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 5/2, 6 ఆర్ 12. ఇది దీని ఆన్సర్ -5/2. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 0.2 హోల్ క్యూబ్ మైనస్ 0.3 హోల్ క్యూబ్ ప్లస్ 0.1 హోల్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ లాగా ఉంది. ఫస్ట్ సమ్ ఆఫ్ బేసెస్ ఇజ్ ఈక్వల్ టు 0.2 మైనస్ 0.3 ప్లస్ 0.1. ఫస్ట్ పాజిటివ్ వాల్యూస్ వరకు యాడ్ చేద్దాము. ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ 0.2, 0.1. పాయింట్స్ వచ్చినప్పుడు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. పాయింట్ కింద పాయింట్ వచ్చేటట్లు వేసుకుని ఎడిషన్ చేస్తే సరిపోతుంది. 2 ప్లస్ 1, 3, 0 ప్లస్ 0, 0. సో పాజిటివ్ వాల్యూస్ వరకు 0.3, అట్లానే నెగిటివ్ నెంబర్ కూడా 0.3నే. 2 మైనస్ చేస్తే 0 వస్తుంది. సో బేసెస్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ 0 వచ్చింది. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3xyz అనే ఫార్ములా ఐడెంటిటీ ప్రకారం ఎక్స్ క్యూబ్ అంటే 0.2 హోల్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే -0.3 హోల్ క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ 0.1 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3xyz రావాలి. 3 ఇంటూ x అంటే 0.2, వై అంటే -0.3, జెడ్ వాల్యూ 0.1. పాయింట్స్ ఉన్నాయని కంగారు పడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ లేకపోయినట్లయితే ఇది 2, ఇది 3, ఇది 1 అవుతుంది. అలా మల్టిప్లికేషన్ చేద్దాం. 3 2 6, 6 3 18, 18 1 18. అయితే పాయింట్ తర్వాత మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్, అంటే పాయింట్ తర్వాత మొత్తం మీద 3 నెంబర్స్ ఉన్నాయి. సో మనకు వచ్చిన ఆన్సర్లో 3 డెసిమల్ ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి, 3 నెంబర్స్కి ముందు. సో ఇక్కడ 2 నెంబర్సే ఉన్నాయి కాబట్టి థర్డ్ నెంబర్ బదులు 0 పెట్టుకుందాము, ఇక్కడ పాయింట్ వస్తుంది. సో ముందు కూడా ఏం లేదు కాబట్టి ఇంకొక 0. మనకి మొత్తం మీద ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్ వస్తుంది, -0.018. ఇది ఈ లెక్క యొక్క ఆన్సర్.